పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎటువంటి ధర్మ కార్యాన్ని నిర్వర్తించగోరి నువ్విలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయినా ధర్మమే జయిస్తుందని శాస్త్రాలు ప్రబోధిస్తున్నప్పటికీ జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అధర్మమే జయిస్తున్నట్టు ధర్మశీలు పరోపకార పరాయణులు కష్టాలు పడుతున్నట్లు అనుమానం కలుగుతుంది ఇందుకు ఉదాహరణగా ధర్మపదం నుంచి వైదొలగి స్వార్థచింతనతో జీవితంలో విజయం సాధించిన చిముకుడనే పశువుల కాపరి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ కదంబవనం అనే గ్రామంలో గట్టుడు చిముకుడు అనే ఇద్దరు పశువుల కాపరులు ఉండేవారు ఒకనాడు గట్టుడు మేపుతున్న నల్ల మరకల ఆవు మందలో నుంచి తప్పిపోయింది గట్టుడు మందను చిముకుడికి అప్పజెప్పి ఆవును వెతుక్కుంటూ బయలుదేరాడు అలా వెళ్లి ఒక అడవిని సమీపించాడు హఠాత్తుగా పులి గాండ్రింబు వినిపించడంతో వాడు భయపడి చెట్టెక్కాడు కొంతసేపటికి చీకటి అల్ముకోసాగింది ఆవు జాడ మాత్రం తెలియలేదు ఏం చేయాలో తెలియక చూస్తున్నటువంటి గట్టుడికి ఒక వింత దృశ్యం కనపడింది తల మీద మణిగల ఒక సర్పం దాపుల ఉన్న పుట్ట నుంచి వెలుపలికి వచ్చింది తరువాత సర్పం మానవాకారం దాల్చడంతో సర్పమానవుడు తన తల మీద మణిని ఒక చెట్టు తొరలో దాచి కొద్ది దూరంలో కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు ఆ దృశ్యం చూసి భయభ్రాంతుడైనటువంటి గట్టుడు మెల్లగా చెట్టు దిగి వేగంగా ఇంటి దారి పట్టాడు మరునాడు పశువులను మేతకు తోలుకు వెళ్తున్నప్పుడు గట్టుడు తను చూసిన వింత దృశ్యం గురించి చిముకుడికి చెప్పాడు ఆ మాట వినగానే నువ్వు ఆ నాగమణిని తీసుకురావాల్సింది అది మన దగ్గర ఉంటే పాము కాటుకు గురయ్యే వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు డబ్బు సంపాదించవచ్చు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు ఆ సర్ప మానవుడు మళ్లీ అదే చోటికి వచ్చే అవకాశం ఉంది మనం వెళ్లి ఆ నాగమణిని దొంగలించుకు వచ్చేద్దాం అన్నాడు చిముకుడు పట్టరాని ఉత్సాహంతో నాగమణిని దొంగిలించడం సులభమే కానీ దాని పోగొట్టుకున్న సర్పం ఊరుకుంటుందా పాము పగ పన్నెండేళ్లంటారు ఏ రోజుకైనా అది మానవుల్ని వేటాడి చంపుతుంది అన్నాడు గట్టుడు భయంగా నీలాంటి పిరికి పన్నను కాన్నేను నువ్వు రాకపోతే నేనొక్కడనే వెళ్లి తెచ్చుకుంటాను ధైర్య సాహసాలు ఉన్నవాళ్లకే సంపదలు సమకూరుతాయి అంటూ చిముకుడు అతడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం సర్పమానవుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు తపస్సమాధిలో ఉన్న సర్పమానవుడు తన చర్యను పసిగట్టలేడన్న గట్టి నమ్మకంతో చిముకుడు చెట్టు తొర్రలోని మణిని ఏమాత్రం జంకు లేకుండా దొంగిలించుకుని దుస్తుల్లో దాచుకుని వచ్చేశాడు తెల్లవారక ముందే గ్రామంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా దూర ప్రాంతానికి బయలుదేరాడు మార్గమధ్యమంలో పాము కాటుకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న ఒక ధనవంతుడి ఒక్కగానొక్క కొడుకును నాగమణి సాయంతో రక్షించాడు ఆ ధనవంతుడు ఆనందంతో చిముకుడికి పెద్ద మొత్తంలో ధనం ఇచ్చాడు దాంతో అతడొక్కడొక కుటీరం నిర్మించుకొని పాముకాటుకు వైద్యం చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడాడు క్రమంగా సంపాదన కూడా పెరగడంతో త్వరలోనే ధనవంతుడయ్యాడు అక్కడ అరణ్యంలో సర్పమానవుడు తెల్లవారుతూ ఉండగా నాగమణి దొంగిలించబడినట్టు గ్రహించి అమిత ఆవేదనకు లోనయ్యాడు అతడి పేరు సుధేంద్రుడు ఇందుకళికకు ఇచ్చిన మాట గుర్తుకు రాగానే అతడు మరింత ఆందోళనకు గురయ్యాడు రైతు పడుచు అయిన ఇందుకలిక అపురూప సౌందర్యవతి ఆమె ఒకనాడు గ్రామానికి దూరంగా ఉన్న జొన్న చేనులో మంచె మీద నిలబడి వడిసెలతో గువ్వల్ని తరుముతూ ఉండగా తన రాజ్యం తరపున పొరుగు రాజ్యంతో యుద్ధం చేసి యుద్ధం ముగిశాగా స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న ఒక యువకుడు ఆమెను చూశాడు ఆమె అందానికి పరవశం చెంది తనను పెళ్లాడమని ఆమెను బలత్కరించబోయాడు రక్షించండి రక్షించండి అంటూ ఇందుకలిక కేకలు వేసింది చుట్టుపక్కల పొలాల్లో ఎవరూ లేకపోవడంతో ఒక్కరూ రాలేదు హఠాత్తుగా సుధేంద్రుడు అమితావేశంతో బుసలు కొడుతూ ఆ యువకుడికి అడ్డుపడంతో వాడు ముందుకు అడుగు వేయలేక తన దారిన వెళ్లిపోయాడు ఇందుకలిక కృతజ్ఞతతో సుధేంద్రుడి కేసి ప్రేమగా చూసింది ఆమె సౌందర్యానికి సుధేంద్రుడు ముగ్ధుడై నా పేరు సుధేంద్రుడు మాది నాగలోకం నాగమణి కారణంగా నాకు కొన్ని అద్భుత శక్తులు ఉన్నాయి ఆ కారణంగానే మానవ రూపం ధరించగలిగాను అయితే ఎక్కువసేపు ఈ రూపంతో ఉండలేను నువ్వు సమ్మతిస్తే ఎలాగైనా ప్రయత్నించి శాశ్వత మానవ రూపం పొంది నిన్ను వివాహమాడతాను అన్నాడు ఇందుకలిక తన గురించి చెప్పి నువ్వు వచ్చేంతవరకు నీ కోసం వేచి ఉంటాను అంది చిరునవ్వుతో మరుక్షణమే సుధేంద్రుడు అదృశ్యమై సుకృతానందుడనే ముని ఆశ్రమం చేరాడు ఆ ముని కరుణామయుడు అర్ధించిన వారికి సాయపడటమే జీవిత పరమార్థంగా భావించినవాడు సుధేంద్రుడు మానవ రూపంలో ముని పాదాలకు నమస్కరించి తన సమస్యను వివరించి శాశ్వతంగా మానవ రూపం ప్రసాదించమని వేడుకున్నాడు ముని కొంతసేపు ఆలోచించి సుధేంద్ర సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంది ఒక జీవి మరో జీవిగా మారాలనుకోవటం భగవత్ సృష్టినే ప్రశ్నించినట్టవుతుంది కదా అన్నాడు నేను ఇందుకలికను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను ఆమెను వెళ్లాడతానని మాట ఇచ్చాను శాశ్వత మానవ రూపం పొందకుండా అది సాధ్యం కాదు అనుకున్న దానిని సాధించడమే ఏ జీవికన్నా ఆనందప్రదం అన్న విషయం తమకు తెలియనిది కాదు తమరే నాకు ఏ విధంగానైనా సాయపడాలి అన్నాడు సుధేంద్రుడు దీనంగా నీ ప్రేమ చాలా బలమైందని గ్రహించాను అది సఫలం కావడానికి నా శక్తి మేర సాయపడగలను అయితే అందుకు నీ పాప ఫలం ప్రతిబంధకంగా ఉంటుంది అన్నాడు ముని నేను చేసిన పాపమేమిటి మహాత్మా అని అడిగాడు సుధేంద్రుడు నువ్వు పచ్చికలో పడుకొని ఉండగా నీ మీద పొరపాటున కాలు వేసిన ఒక యువకుణ్ణి కాటు వేసి చంపావు వృద్ధులైన అతడి తల్లిదండ్రుల శోకం నీ పాలిట శాపంగా పరిణమించింది నా తపశ్శక్తితో నిన్ను రోజులో సగం సమయం మానవ రూపంతో ఉండేలా చేయగలను ఆ తరువాత నువ్వు తపస్సు ద్వారా గాని ప్రజలకు మేలు చేయడం ద్వారా గాని పుణ్యం సంపాదించుకున్నట్లయితే శాశ్వతంగా మానవ రూపం పొందగలవు అని చెప్పి ఆశీర్వదించాడు ముని ముని ఆశిస్సు ప్రభావంతో సుధేంద్రుడు రాత్రుల్లో మానవ రూపంలో తపస్సు చేయడం ప్రారంభించాడు అలా తపస్సమాధిలో ఉన్నప్పుడే చిముకుడు అతడి మణిని దొంగిలించాడు నాగమణిని కోల్పోవడంతో అతడు ఎలాంటి శక్తులు లేని మామూలు సర్పమైపోయాడు నాగలోక ప్రవేశం కూడా అసాధ్యమైపోయింది ఇలా ఉండగా ఒకనాడు ఒక ముంగిస సర్పరూపంలోని సుధేంద్రుడిపై దాడి చేసింది ముంగిస పామును చంపబోయే సమయంలో ఆహారం కోసం వెతుకుతూ ఉన్న డేగ ఒకటి ముంగిస బారి నుండి పామును తన్నుకుపోయింది ఆ తరువాత అదృష్టవశాత్తు డేగ కాళ్ల పట్టు తప్పి సర్పం జారి ఒక సరస్సులోకి పడిపోయింది అలా ప్రాణగండ నుంచి బయటపడింది దాంతో సుధేంద్రుడికి తన మణిని దొంగిలించి తనకి దుస్థితి కలిగించిన వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది తన మణిని దొంగిలించిన వాడు చిముకుడిని వాడిప్పుడు కదంబవనానికే తిరిగి వచ్చి ఉన్నాడని ఎలాగో తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు ఆ సమయంలో చిముకుడు కదంబ వనంలోని పాత మిత్రుడైన గట్టుణ్ణి కలుసుకొని మిత్రమా నీ కారణంగా నేను ఇవాళ గొప్ప స్థితికి చేరుకున్నాను నువ్వు చేసిన మేలు మరిచిపోలేదు నాతో వచ్చావంటే నేను సంపాదించిన దాంట్లో నీకు భాగమిస్తాను కష్టపడకుండా సుఖంగా జీవించవచ్చు అన్నాడు నేను నీతో వస్తే నా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని అడిగాడు గట్టుడు ఎవరో ఒకరు రాకపోరు అన్నాడు చిముకుడు వాళ్ళకైనా ఆ పని కష్టమే కదా కష్టపడకుండా వారు లోకంలో ఉండవచ్చు కానీ అది నాకు ఇష్టం లేదు సంపాదించడంలో నీకు ఆనందం ఉన్నట్టే కాయ కష్టం చేయడంలో నాకు ఆనందం ఉంది నేను నీతో రాలేను అన్నాడు గట్టుడు దృఢంగా చిముకుడు స్నేహితుణ్ణి మనసులో మెచ్చుకుంటూ వెనక్కు తిరిగాడు ఎదురుగుండా సర్పరూపంలోని సుధేంద్రుడు కోపంతో బుసలు కొడుతూ చిముకుణ్ణి కాటువేయబోయాడు దిగ్భ్రాంతి చెందిన చిముకుణ్ణి తాకిన మరుక్షణం సుధేంద్రుడు శాశ్వత మానవుడిగా మారిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్వార్థపరుడైన చిముకుడు పాము కాటు నుంచి ఎలా రక్షించబడ్డాడు మొదటి నుంచి సంయమనం పాటించని సుధేంద్రుడు శాశ్వత మానవ రూపం పొందటం విడ్డూరం కాదా ధర్మ చింతనతో కర్తవ్య పాలనే పరమావధిగా భావించిన గట్టుడు ఎదుగు బదుగు లేకుండా మిగిలిపోవటం ధర్మవర్తనులకు కడగండ్లు తప్పవనడానికి నిదర్శనం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషి చేసే పనులకు కేవలం అతడి ఉద్దేశాలను బట్టి మాత్రమే కాకుండా ఆయా పనులు చేయడానికి పురుకొల్పిన పరిస్థితులు వాటి పర్యవసానాలు బట్టి పాప పుణ్యాలు ఆధారపడి ఉంటాయి గట్టుడు జీవనాన్ని ఎంచుకున్నాడు అతడు పాప భీతి ధర్మ నిరతి కలవాడు అందుకే తృప్తిగా జీవయాత్ర సాగిస్తున్నాడు చిముకుడి సాహసం స్వార్థంతో కూడుకున్నదే అయినప్పటికీ అది ఎందరికో మేలు చేసింది అతడు పలువురిని ప్రాణాపాయం నుంచి రక్షించి వారి బంధుమిత్రులను శోకం నుంచి కాపాడాడు ఆ విధంగా అతడు పుణ్యాత్ముడే అందువల్లే పాము కాటు నుంచి కాపాడబడ్డాడు అయితే చిముకుడు ఇదంతా సుధేంద్రుడి నాగమణి వల్లే చేయగలిగాడు అందువల్ల ఆ పుణ్యఫలంలో అతడికి కూడా భాగముంది సుధేంద్రుడి మణి కారణంగానే పలువురికి పరోక్షంగా మేలు జరిగింది అందువల్లే చిముకుణ్ణి తాకగానే అతడు శాశ్వతంగా మానవ రూపం వచ్చింది ఇక అతడు సంయమనంలో కోల్పోవడానికి కారణం అతడికి జరిగిన అన్యాయం దాదాపు కుహరంలోకి నెట్టబడ్డాడు కనుక చిముకుడి మీద పగ సాధించాలనుకోవటం అసహజం కాదు శాశ్వత మానవ రూపం పొందడానికి అది అవరోధం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు